సకల దేవతా స్వరూపిణి గోమాతా అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్రంలో గుడికి ఒక గోమాత అనే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలలో ప్రభుత్వం గోమాతలను పూజిస్తూ మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో సతీ సమేతంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గోమాత పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోమాత విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుందని, కనుమ రోజు ప్రజల సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు దేవాలయాలలోని గోమాత పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గోమాత ఉన్న విలువను దేశానికి తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జీవీడీఎన్ లీలాకుమార్, ఆలయ వేద పండితులు మరియు భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని, అలాగే ఈ సంక్రాంతి నుంచి అందరూ కూడా పాడి పంటలతో అందరూ కళ్ళబాబులతో కలిసి ఉంటారు రాష్ట్రమంతా కూడా. అలాగే గోమాత పూజ విశేషంగా జరుపుకుంటే రాష్ట్రమంతా కూడా అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అలాగే ఈరోజు విశేషంగా రాష్ట్రమంతా కూడా ఈ గోపూజ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా మన మోపుదేవి దేవస్థానంలో కూడా ఈరోజు చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గోపూజోత్సవ కార్యక్రమానికి మన గౌరవ ఆవనగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు సతీ సమేతంగా విచ్చేసి వారు ఈ గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. అలాగే మార్కెటింగ్ చైర్మన్ అయిన కడవకొల్లు నరసింహారావు కూడా సింహాద్రి రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారితో వచ్చి వారు కూడా ఈ గోపూజ కార్యక్రమంలో పాల్గొంటాం. చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ గోపూజ గురించి చెప్పాలంటే గోమాత ఎంతో విశిష్టమైనది. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యం వస్తుందనే గడపాలని సంతోషంగా ఉండాలి. ఈరోజు ఆయన పూజ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మూర్తిలో కూడా మన నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలి కోరుకుంటూ, భోగి అంటేనేమో ఆ రోజు భోగి మంట అంటాం, ఆ మంట అజ్ఞానాన్ని పారుకొని లైట్ బ్రైట్నెస్ మనుషుల మధ్య ఒక క్రాంతి జ్ఞానం కలగజేసిందని భావించి ప్రతి సంవత్సరం ఈ 12 రాసుల్లో మొదటి రాశి వచ్చేది మకర సంక్రాంతి. ఆ రోజు ఈ కార్యక్రమం జరిగిన రోజు ఆ కార్యక్రమాలు, ఈరోజు కనుమ, ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేయడానికి ప్రధానమైన కారణాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వేరే ఇబ్బందులు లేకుండా మంచిగా ఉండాలని ఈ పూజ చేస్తాం. దాంట్లో మేము అందరూ పాల్గొని ఈ ఏర్పాట్స్ కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పేసి మన బాబుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో గోమాత పూజలు జరిపించడం. గోమాత అంటేనే ముక్కోటి దేవతలని ఆ రోజున మహర్షులు చెప్పటం, అదే విధానంతో ఇవాళ మనం పూజలు చేస్తూనే ఇంకా సైంటిస్టులు కూడా నమ్మే విధంగా ఈ రోజున గోమాత అంటే ఇవాళ మందులు కొట్టుకోకుండా కూరగాయలు వరి పండించే విధంగా గోమాత ద్వారా మనం పంటలు పండిస్తున్నాం. అది కూడా సైంటిస్టులు కూడా నమ్మే విధంగా ఆ రోజున మహర్షులు చెప్పిందే కాదు, కొంతమంది పెద్దలు చెప్పటం, కానీ ఈ రోజున కార్యరూపం అందరికీ తెలిసే విధంగా జరగడం అనేది మనం గుర్తించి గోమాతని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాలని, దానికి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రోత్సాహం అందించి మీరు దీన్ని బాగా జరపాలి అని మన అందరికీ, మన ఈవో గారు లీలాకుమార్ గారికి అందరికీ ఆదేశాలు ఇవ్వడం మూలంగా ఇంకా బాగా జరిగే విధంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. మన దేశాన్ని కాపాడేది సైనికులేనని చల్లపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. భారత సైనిక దినోత్సవం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చల్లపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులను పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి సహజ సిద్ధమైన రక్షణ కోట ఉంది,
ప్రకృతి ప్రసాదించు మంచు పర్వతాలు ఓవైపు మూడు వైపులా ఉన్న సముద్రం దేశరక్షణకు కీలకం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సరిహద్దు రక్షణ అనుక్షణం సవాల్గానే మారిందని అన్నారు. ఎటువంటి సవాళ్లైనా ధైర్యంగా తిప్పికొట్టి మనం ప్రశాంతంగా మనుగడ సాగించేందుకు రక్షణ కవచంగా నిలుస్తుందన్నదే భారత సైన్యం. వారి ధైర్యం అసమానం, వారి పోరాట స్ఫూర్తి అనన్య సామాన్యం, వారి త్యాగాలు సదా స్మరణీయమని తెలిపారు. అమరులకు నివాళి ప్రధాన ఉద్దేశం దేశరక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ప్రాణాలు కోల్పోయిన ఎందరో అమర జవాన్లను సేవలను స్మరణకు తెచ్చుకోవడం. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సవాల్ విసిరినప్పుడు సైనికులు అసమాన ధైర్య సాహసాలతో పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మోపిదేవి ద్వారకానాథ్, రాజులపాటి కళ్యాణి శివ దంపతులు, పరుచూరి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైనిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇండియా అంటే 168 కోట్ల మంది జనాభా కలిగిన దేశం. అటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం, మతాలు కులాలు ఎన్నున్నా, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నా కానీ మన దేశం అనేటప్పటికీ అందరూ కలిసి ఇదవుతారు. అటువంటి ఈ కార్యక్రమంలో సైనికులందరూ కూడా వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు దేశ భూభాగాన్ని కాపాడటం కాకుండా మనందరికీ దేశంలో సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తూ వారి ప్రాణాలను బలంగా పెట్టి సైనిక అందరికీ కూడా వందనాలు తెలిసి ఇటువంటి గౌరవాన్ని కలిగించి ఎవరైనా సరే సన్మానం గ్రహితలైనటువంటి మేము ఈ రోజున ఘనంగా సన్మానించడం జరిగింది. వారిని ఈ విధంగా సవరించడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.